హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. చాలామంది గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే జీతాలు చాలా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే అంతమందికి కాకపోయినా కొంతమందికి అయితే ఇది ఒక వార్త, మంచి శుభవార్త అని చెప్పుకోవాలన్నమాట. సో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమైనా జీతాలు ఎవరెవరికి ఏమైనా పెంచుతున్నారు ఏమైనా తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడకుండా స్కిప్ చేసి బ్యాడ్ కామెంట్ పెట్టి వెళ్ళిపోతే అర్థం కాదు. దయచేసి చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే వీడియోకి లైక్ చేయండి, మిత్రులు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాలంటీర్ల తర్వాత సబ్స్క్రైబ్ చేయించండి. ఎటువంటి అప్డేట్ వచ్చిన మీకు అప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి అయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, నిన్న సీఎం జగన్ గారు మొబైల్ వాహనాలు అయితే లాంచ్ చేశారు. సో దాదాపుగా 2000 పైగా వాహనాలు అనేవి సీఎం బెంచ్ సర్కిల్లో నిన్న విజయవాడలో లాంచ్ చేశారనమాట. ఇది ఎలా ఉన్నట్లయితే ఆ వాహనాలు సొంతం చేసుకున్న వారికి ఏ విధంగా ఇస్తున్నారంటే 10% వాళ్ళు నిన్న 58,000 రూపాయలు పే చేస్తే మిగతా 30% అనేది సబ్సిడీ, అలాగే మిగతా 60% అనేది సంబంధిత సబ్సిడీలు సంస్థల నుంచి రావడం జరుగుతుంది. మిగతా మొత్తం 5,81,000 వాహనం కేటాయిస్తే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్గా పేమెంట్ చెల్లించి వస్తుంది. 58,000 రూపాయలు మాత్రం పేమెంట్ చెల్లిస్తారు మొదటి పేమెంట్ కింద, మిగతా అమౌంట్ అనేది వాళ్ళు వాయిదాల వారీగా కట్టుకోవాలి 6 సంవత్సరాలు గాను. అయితే ఇది ఎలా ఉంచినట్లయితే దీనికి మనం చూడొచ్చు, ప్రభుత్వ హామీతో లబ్ధాలు ఇవ్వచ్చినటువంటి 60% సబ్సిడీని పొందడానికి కార్పొరేషన్ ద్వారా అయితే వీళ్ళు అనుమతి పొందారు. మిగతా 6 సంవత్సరాలు కానీ అయితే వీళ్ళు చెల్లించినట్లయితే 72 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ వాహనాలు అనేవి వీళ్ళు సొంతం అవుతాయి. ఈలోగా వీళ్ళకి జీతాలు ఏ విధంగా చెల్లిస్తారని మనం వ్యవసాయాలకు ఇచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు మొబైల్ వాహన ఆపరేటర్కు చెల్లించే రుసుము అనేది ఈ విధంగా ఉంది, అందరు తెలిసిన విషయమే. అయితే మొబైల్ వాహన ఆపరేటరు నెలవారీ 10,000 రూపాయలు అయితే అద్దె చెల్లించబడుతుంది, అంటే వీళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తారంట. అయితే మిగతా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చూడండి, అదనముగా సహాయం కోసం నెలవారీ 3,000 రూపాయలు చేయబడుతుంది. అంటే వీళ్ళకు సహాయకుని అవసరమైతే ఉంది, అంటే వీళ్ళు సహాయంగా పెట్టుకుంటే 3,000 రూపాయలు ఇస్తారనమాట. వీళ్ళ ప్లేస్లో వాలంటీర్లు ఎవరైనా చేరినట్లయితే ఈ రిమైనింగ్ అమౌంట్ 3,000 రూపాయలు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఒకవేళ చేరకూడదు, దీనికి నిబంధనలు ఉన్నాయని కూడా నేను ఎక్కడ కూడా తెలియచేయలేదు. సీఎం జగన్ గారు అయితే మాత్రం వీళ్ళందరూ కూడా 10,000 రూపాయలు, అలాగే సహాయానికి వచ్చిన 3,000 రూపాయలు, ఇంధన ఖర్చులు 3,000 రూపాయలు, రౌండ్ ఫేర్గా 16,000 రూపాయలు వస్తాయి. వీళ్ళకి 10,000 రూపాయలు జీతం వెళ్తుంది. మిగతా రిమైనింగ్ అమౌంట్లో సహాయం కోసం ఎవరైనా వాలంటీర్లు చేరినట్లయితే ఆ రిమైనింగ్ అమౌంట్ 3,000 రూపాయలు కూడా వాలంటీర్లకు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. దీనికి నిబంధనలు ఏమి లేవు, ఒకసారి ట్రై చేయండి, వాళ్ళ పక్కన సహాయంగా మీరు చేరినట్లయితే 3,000 రూపాయలు వస్తుంది. ఎలాగో వాలంటీర్ జాబ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో పాటు మన సహాయానికి వెళ్ళినట్లయితే 3,000 రూపాయలు, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి 5,000 ప్లస్ 3,000 వేసుకుంటే ఇలా 8,000 రూపాయలు జీతం అనేది వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. సో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మీకు చిన్న ఒక హెల్ప్ అదే సమాచారం ఇవ్వడానికి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా 8,000 రూపాయలు కొంతమంది వాలంటీర్లు కానీ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఎన్నో పనులు ఎదుర్కొని ఎన్నో జాబులు ఎదుర్కొని వాలంటీర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి మీరైతే ఇందులో చేరినట్లయితే 8,000 రూపాయలు అయితే మీకు సహాయం అనేది వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. సో ఈ రిమైనింగ్ అమౌంట్ 3,000 రూపాయలు కూడా ఈ ఎవరైతే ఈ వాహన డ్రైవర్లు ఉంటారో వాళ్ళు నేరుగా ఖాతాలకు వేయకుండా చేతుల మీదుగానే 3,000 రూపాయలు అయితే సహాయానికి ఇస్తారనమాట. ఎందుకంటే ఈ 16,000 రూపాయలు అనేది వీళ్ళ ఖాతాలో పడుతుంది కదా, వీళ్ళ సహాయకులు ఎవరు చేరినట్లయితే ఆ 3,000 రూపాయలు అనేది నేరుగా వీళ్ళకి చేతుల ద్వారా ఇస్తారు, కానీ ఖాతాల ద్వారా ఎవరైతే ఎవరు ఇదైతే గుర్తుపెట్టుకోండి, 16,000 రూపాయల అమౌంట్ డ్రైవర్లకు నేరుగా ఖాతాలను వేసేస్తారనమాట. వాళ్ళు 3,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు, 3,000 రూపాయలు సహాయం ఖర్చు పెట్టుకుంటారు. ఆ సహాయకులు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి చేతుల మీదుగానే 3,000 రూపాయలు నగదు అనేది జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. సో ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే కానీ మరే ఇన్స్పిరేషన్ కాదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరితో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మిత్రులు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.